నేల సారం మన ఆరోగ్య అభివృద్ధికి సోపానం కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూపమైన కానుకని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం పురుగు మందులు రసాయన ఎరువులు వంటి ప్రమాదకరమైన వాటిని పంటల సాగులో వాడి నేలల్ని పంటల్ని తద్వారా మన ఆరోగ్యాన్ని అంతిమంగా ప్రకృతిని నిస్సారము చేస్తున్నాం చివరికి రైతులు ఎరువులు పురుగు మందులు లేకుండా పంటలు పండించలేని స్థితికి చేరుకుంటున్నారు ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే రాబోయే తరానికి ఆరోగ్య భద్రత ఆహార భద్రతను అందించడం సాధ్యం కాదని గుర్తించి ప్రకృతి వ్యవసాయం బాట పట్టాడు అనంతపురం జిల్లాకు చెందిన రైతు దేవేందర్ రెడ్డి దశాబ్దం కిందట సుభాష్ పాలేకర్ తీసుకువచ్చిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి బత్తాయి సాగు చేపట్టాడు ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాల్ని సాధిస్తూ తోటి రైతులకి ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రకృతి వ్యవసాయంలో రైతు దేవేందర్ రెడ్డి అనుభవాలు ఎదురైన కష్టనష్టాలు మార్కెటింగ్ మెళుకువలపై ఇవాల్టి బంధు కార్యక్రమంలో తెలుసుకుందాం ప్రకృతి వ్యవసాయానికి మించింది లేదు అయితే ప్రస్తుతం రసాయనిక ఎరువులు పురుగు మందులపై రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు దీంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి గిట్టుబాటు కాని పరిస్థితులు ఎదురవుతున్నాయి ఫలితంగా వ్యవసాయం చేసేందుకే రైతులు జంకుతున్నారు ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే గో ఆధారిత వ్యవసాయమే చేయాలి పాటు కొంచెం కష్టపడితే చాలు ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయానికి భూమి అలవాటు పడుతుంది పెట్టుబడులు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి ప్రత్యేకంగా ఉద్యానవన పంటలకు ప్రకృతి వ్యవసాయమే మేలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వినియోగం వల్ల భూమిలో బలం లేకుండా పోతుందని రైతులు గ్రహించారు ప్రకృతి ఎరువులను మాత్రమే వాడిన భూములు నేలకు తేమను ఉంచే శక్తి పెరిగి పంటలకు పెట్టిన నీటి పరిమాణం తగ్గుతుంది ఆవు పేడ ఆవు మూత్రంతో జీవామృతం ఘనజీవామృతం బీజామృతం తయారు చేసుకుని వినియోగించడం వల్ల భూమికి బలం చేకూరుతుందని ప్రకృతి ఎరువులు వినియోగిస్తున్న రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉద్యానవన పంటలకు ప్రకృతి వ్యవసాయంతో మంచి లాభాలు ఉంటాయని కొద్దిగా కష్టపడితే ప్రకృతి వ్యవసాయంతో బంగారు పంటలు పండించవచ్చని సూచిస్తున్నారు ప్రస్తుత కాలంలో ఆహారం విషతుల్యమవుతోంది ఈ ఆహారం తినడం వల్ల మానవాళి ఆరోగ్యం నాశనమవుతోంది అధిక దిగుబడుల కోసం పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాల వినియోగం వల్ల పంట నాణ్యత తగ్గడంతో పాటు మనుషుల ఆరోగ్యానికి చేటు కలుగుతోంది అయితే రసాయనాలు లేకుండా ప్రకృతి సహజ సిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం ప్రజలకు మంచి ఆరోగ్యం అదే లక్ష్యంతో అనంతపురం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి అనే రైతు ప్రకృతి ఒడిలో పంటల సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఉన్నత చదువులు చదివినా భూదేవిని నమ్మి వ్యవసాయంలో స్థిరపడ్డానని చెబుతున్నాడు తాను కూడా మొదట్లో రసాయనాలతో కూడిన సేంద్రియ వ్యవసాయం చేశారని అయితే రెండు వేల పదకొండులో పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని రసాయన రహిత సేద్యం ద్వారా బత్తాయి సాగు చేస్తున్నానని అంటున్నాడు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి చ చాలా శ్రద్ధ వహిస్తున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయము సేంద్రియ వ్యవసాయ పంటలకు ఆ పంటలలో పండించిన పండ్లు కానీ కూరగాయల పట్ల కానీ ప్రజల ఆదరణ పెరుగుతూనే ఉంది ముఖ్యంగా ఈ జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినా దేశవ్యాప్తంగా చూసినా ఇలాంటి పంటలు చాలా కొద్ది మంది మాత్రం రైతులు పండిస్తున్నారు ఆ పంటలు పండించడానికి ఆ రైతులకు కూడా చాలా కష్ట నష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమి తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏమి తర్వాత ఆ పంటల దిగుబడి ఎలా ఉంటుంది ఆ కష్ట నష్టాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఒక ప్రకృతి వ్యవసాయ రైతు బిడ్డ అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి వ్యత్యాసం ఏమిటి మామూలు వ్యవసాయానికి మన ఫర్టిలైజర్ ఇట్లాంటివి వాడతారు కదా ఆ వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి అంటే దిగుబడిలో కానీ మిగిలిన దాంట్లో కష్ట నష్టాలు ఏమిటి దాని గురించి పూర్తిగా వివరించండి రైతు సేదరులందరికీ నమస్కారం అండి నా పేరు కొండూరు దేవేంద్ర రెడ్డి రామదాస్పేట గ్రామము కాలదీన మండలము అనంతపురం జిల్లా నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఏ కంప్లీట్ అయ్యింది తర్వాత నేను జాబ్కు వెళ్లకుండా ఈ వ్యవసాయంకి నాకు చిన్నప్పటి నుంచి కూడా మా తాతకాలం నుంచి కూడా వ్యవసాయమే నాకు వ్యవసాయం అంటే చాలా మక్కువ దానివల్ల ఈ వ్యవసాయంలో రావడం జరిగింది ది బిగినింగు నేను రసాయనక యొక్క వ్యవసాయమే చేశాను తెలియక ప్రకృతి వ్యవసాయం అంటే ఏం తెలియక తర్వాత రెండు వేల పదకొండులో సుభాష్ పాలేకర్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి అని చెప్పడము దానికి నేను ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గర ఆరు రోజులు ట్రైనింగ్ క్లాసు హైదరాబాద్లో తీసుకోవడం జరిగింది అప్పుడు ఆయన ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఎట్ ఎటు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆవుతో ఒక ఆవుతోనే ముప్పై ఎకరాల వ్యవసాయం చేయవచ్చు ప్రకృతి వ్యవసాయం చెప్పడం జరిగింది తర్వాత మేము క్లాస్ తీసుకున్నాము ఇంటికి వచ్చినాము ఇక్కడికి వస్తే ఎవరూ లేరు ఏ రైతు లేడు ప్రకృతి వ్యవసాయం పండించే రైతు అందుబాటులో ఎవరూ లేరు ఎలా చేయలేదు ఎలా మొదలుపెట్టాలి ఆయన ఏం చెప్పాడు తీరు చెప్పాడు ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడు మాకు నాగరాజు గారని బసంపల్లి నాగరాజు గారని ఆయన నాకు దొరకడము ఆయన ఆయన స్ఫూర్తితో మేము వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయాన్ని రెండు వేల పన్నెండు నుంచి కొనసాగిస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయముకు సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయం అంటే ఒక ఆవుతోనే ఒక గోమాతోనే చేయడము ఆ గోమాత నుంచి వచ్చే ముడి పదార్థాలతోనే చేయడం అనేది ప్రకృతి వ్యవసాయము అదే శ్రేష్టము ఈ భూమికి కానీ నేలతలికి కానీ ప్రజల ఆరోగ్యానికి కానీ అదే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆ కాన్సెప్టే నాకు నచ్చింది సేంద్రియ వ్యవసాయము అనేది అది ఒక బయో ఫర్టిలైజరు అది ఈక్వల్ టు కెమికల్ కిందకి వస్తుంది అది మేము వాటి జోలికి పోవడం లేదు మేము మొత్తంగా మేము ప్రకృతి వ్యవసాయమే మేము ఆవులతోటి ఈరోజు పన్నెండు ఆవులతో ఈ ప్రకృతి వ్యవసాయము ఇరవై ఎకరాల పొలం ఉన్నది నాకు ఇరవై ఎకరాల పొలంలోనే ఈ ఆవులతోటే ఆవుల నుంచి వచ్చే మూత్రము ఆ పేడ వాటితోనే మేము ఈ వ్యవసాయం కొనసాగిస్తున్నాము మంచి దిగుబడి వస్తున్నాయి మార్కెటింగ్ కూడా మేము ఓన్గా చేసుకుంటున్నాము ఇది ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నది కొద్దిమందికి నష్టం కూడా కష్ట కష్టం ఉంది వ్యవసాయంలో అంత సులభమేం కాదు దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి తప్పు కష్టం కష్టము నష్టం రెండు ఉంటాయి దీంట్లో చాలా సహకారం కావాలి ఇంటి సభ్యుల సహకారం చాలా ఉండాలా మనుషులు ఉండాల వ్యవసాయం చేయాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఓపిక అనేది ఉండాలా రైతు చాలా ఓపిక ఉండాలి అంటే ఇప్పుడు పట్ల వేస్తాపు పోవడము తీసుకొని రావడము ఆటోలు వేసుకొని వచ్చేస్తే తొందరగా భూమి కాటికి వస్తుంది ఆటో చేసుకోవడం అది సులభమైపోయింది అంటే రైతు తప్పేం కాదు అలా వచ్చేసిన పరిస్థితులలో వచ్చేసినాయి లేబర్ పుట్టక కాబట్టి ఆ విధంగా వ్యవస్థ తయారైంది ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రతి ఒక్కరికి ఈ డిసీజ్ రావడము మధుమేహం వంట రకరకాల వ్యాధులు మనం చూస్తున్నాం దేనివల్ల వస్తున్నాయి ఈ కెమికల్ వాడడం వల్ల వస్తున్నాయి కాబట్టి వీటికి మనకు ప్ర ప్రజల దృష్టిని మనము వాళ్ళని హెల్తీగా చూడాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సి వస్తుంది మీదైతే అధిక దిగుబడి కోసం ఈ ప్రకృతివశయం కూడా రాలేదు ప్రజలకు అధిక ఆరోగ్యం కోసమే నేను ఈ వ్యవసాయం ఎన్నుకోవడం జరిగింది అధిక దిగబడి వస్తుంది రాదని చెప్పాను కానీ కొంత బినింగ్ రాదు కొద్దిగా టైం పడుతుంది ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు మేమంతా సర్వే వేయడం ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మాకు ఆల్రెడీ మేము మా భూమి అంతా మారిపోయింది చెట్లకు కానీ భూమి సారవంతమైంది కాబట్టి దిగుబలు కూడా మనకు రసాయనాలతో పాటు దిగుబడి కూడా మేము సాధిస్తున్నాము ఇబ్బంది ఏమి లేదు కానీ దీంట్లో రైతుకు అదొకటి ఉండాలా ఓపిక ఉండాలా ఇంటి ఇంటి సభ్యులు కూడా సహకారం ఉండాలా అలా చేసుకుంటూ పోతే ఈ ప్రకృతి వ్యవసాయంలో విజయం సాధించవచ్చు ఇప్పుడైతే నేను ఇరవై ఎకరాల పొలంలో ఒక పదహైదు ఎకరాలు బత్తాయి తోట ఉంది మిగిలిన ఐదు ఎకరాల్లో ఈ వెజిటబుల్స్ టమోటా పెసర ఇట్లా సాంబార్ దోశ మార్చి మార్చి పంట మార్పిడి చేసుకుంటూ వస్తుంటాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెసరలో మాల్టో అని కొత్త రకము బత్తాయి కలకట్టా నుంచి తెప్పించామండి ఇది మూడు సంవత్సరాలకే ఇది మూడు సంవత్సరాలకే మనకు దిగుబడి వస్తుంది ఈ ఆ ఉద్దేశంతో తేవడం జరిగింది మనకి ఇక్కడికి కలకట్టా నుంచి మనకు ఇక్కడ రావడానికి నూట యాభై రూపాయలు మొక్క పడింది మనకు ఐదు వందల మొక్కలు మనం చూద్దాం ఎట్లుంటుంది ఇది వెరైటీ కొత్తది అని చెప్పేసి మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది దీనికి కూడా మేము ఈ పెసర వేసే ముందుగా భూమిని బాగా దుక్కి చేస్తాం రొట్టా వేయడము గుంటక చేయడము రెండు మూడు సార్లు దుక్కి చేసిన తర్వాత మేము అందులో ఘనజీవామృతము ఎకరాకు ఆరు వందలు కేజీలు వేస్తాం ఘనజీవ అది వేసి దుక్కి చేసి అంత రెడీ చేసిన తర్వాత మేము బీజశుద్ధి చేసుకొని బీజశుద్ధి తర్వాత మేము విత్తనము చల్లడం జరుగుతుంది చల్లిన తర్వాత మేము ప్రతీ నెల ఈ జీవామృతము పిండి కషాయము పుల్లటి మజ్జిగ పిప్పా కషాయం అనే ఒకటి ఉంది ఆ పిప్ప కషాయము ఈ కషాయాలు వాడకుండా మేము ఈ పంటలను రచించుకుంటున్నాము ఇదైతే మాకు సూటబుల్గా ఉంది బాగా కూడా పంటకు దిగుబడు కానీ నాణ్యత కానీ చెట్టు చూసేవారంటే ఫ్లవర్ ఎంత వచ్చింది మీకు తెలుస్తుంది అది రసాయనాలు కూడా పక్కతోటి ఉంది అది కూడా ఇంత వచ్చింది ఏం రాలేదు మందే బాగుంది హెల్తీగా ఫ్లవర్ కూడా బాగుంది ఈ ఫ్లవర్ అనేది డ్రాప్ కాదు ఎట్లుండేది అట్లా ఉంటుంది ఎట్లా అంటే మన చెట్టుకు నిరోధక శక్తి అనేది మనం పెంచుతాం ప్రకృతి పరంగా ఈ దీనివల్ల ఈ డ్రాపింగ్ ఉండదు ఫ్లవర్ డ్రాపింగ్ ఉండదు కాయ కూడా డ్రాప్ ఉండదు అది ఒక ప్రకృతి వ్యవసాయంలో ఒక అడ్వాంటేజ్ అనమాట ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న మన బత్తాయి తోటలో ఉండే ఆకులు చూడండి ఎంత మందంగా ఉన్నాయో ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి పూత కానీ ఇది ఎంత మనకు రసాయనాలతో పాటు కూడా మంచిగానే ఉంది ఇది నా నాకు చూస్తుంటాము చూసుంటాము ఆ తోటలు కూడా చూస్తుంటాము కానీ ఎంత హెల్తీగా ఫ్లవర్ రావడం కానీ ఆకు మందం కానీ ఆకు హెల్తీ కానీ ఏ డిసీస్ లేకోకుండా ఉన్న ఉన్న హెల్తీగా ఉంది ఇప్పుడు మనం చూస్తునే బత్తాయి తోట వయసు వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాలు ఇది మొదట్లో మేము కెమికలే వాడాము పది సంవత్సరాల వరకు తర్వాత ఈ కెమికల్ నుంచి మనకు పాలేకర్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఒకటి ఉంది అని తెలిసి ఆయన ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళడం జరిగింది ఆ రోజుల్లో హైదరాబాద్లో అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక ఆవు తెచ్చుకొని ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టడం జరిగింది టూ థౌజండ్ టులో అక్కడి నుంచి మనము పెంచుకుంటే ఇప్పటికీ ప్రస్తుతానికి నా దగ్గర పన్నెండు ఆవులతో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఈ చెట్లకి ఇప్పుడు జీవామృతము ఘనజీవామృతము ఈ పుల్లటి మధ్యగా కషాయాలు ఉన్నాయి కషాయాలు వాడకుండా దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మీరు మామూలు వ్యవసాయం చేసేటప్పుడు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు దిగుబడిలో ఏం వ్యత్యాసం ఉంది దిగుబడి అయితే నాకు వాళ్ళతో పాటు సమానంగా వస్తూ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఫస్ట్లో కొద్దిగా ఒక టూ ఇయర్స్ సెట్టెట్టు కావాలి సెట్ కావాలి కావచ్చు కొద్దిగా టైం పడుతుంది ప్రకృతి వ్యవసాయంలో మనం తెలియక ప్రకృతి వ్యవసాయం అంటే ఏం తెలియక కొద్దిగా గందరగోళంగా ఉంటుంది కొత్త కదా మనం ఫుల్ ఫ్రిడ్జ్గా మనం తెలుసుకున్న తర్వాత మనం చేసుకున్నప్పటి నుంచి నాకు దిగబడి రసాయనాలతో పాటు సమానంగా వస్తూ ఉంది గతంలో ఎంత వచ్చేది ప్రజెంట్ ఎంత వస్తుంది అంటే ఈక్వల్గా వస్తుంది అంటే కొద్దిగా తగ్గొచ్చు కానీ ప్రైజ్ మటుకు నేను అంత ఆన్లైన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ టన్ను ఫార్టీ థౌజండ్ ఉండే నేను సెవెంటీ థౌసండ్కి కమ్మే ఆర్గానిక్ కాబట్టి కాబట్టి మనకు రేట్లో మనకు ఒకవేళ దిగబడి కొద్ది తగ్గినా కూడా రేట్లో మనకు కవర్ అవుతుంది ప్రకృతి వ్యవసాయానికి కావలసిన జీవామృతం తయారీ కోసం మొదట డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీటిని తీసుకుని దానిలో పది లీటర్ల ఆవు మూత్రం కలపాలి అలాగే పది కేజీల ఆవు పేడను ఈ మిశ్రమంలో కలుపుకోవాలి రెండు కేజీల పప్పు దినుసుల పిండితో రెండు కేజీల నల్లబెల్లంతో పాటు కలుపుకోవాలి అలాగే గుప్పెడు గట్టుమట్టిని కలుపుకోవాలి ఇలా వీటన్నింటినీ కలుపుకున్న మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసే వరకు బాగా తిప్పాలి నాలుగు రోజులు మురిగిన తర్వాత పంటకు వాడుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల జీవామృతం పంటకు మంచి బలాన్నిస్తుందని దీనిని స్ప్రేయింగ్కు అలాగే భూమికి కూడా వాడుకోవచ్చని రైతు దేవేందర్ రెడ్డి చెబుతున్నాడు జీవామృతం అనేది ఒక మన సంబంధించిన పదార్థాలతో రెండు వందల లీటర్ల నీటికి పది కేజీలు పేడ అంటే దేశీ ఆవుదే తిప్పేడ ప్రెస్ పేడ ఒక పది లీటర్లు మూత్రము రెండు లీటర్లు రెండు కేజీలు నల్లబెల్లము రెండు కేజీలు దుదల పిండి ఉలవలు కానీ అలసందలు కానీ పెసలు కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే ఏది చీప్గా దొరుకుతుందో మార్కెట్లో అది తీసుకొని దుదల పిండి అది రెండు కేజీలు ఒక గుప్పెడు గట్టుమన్ను అది వేసి పొద్దున ఉదయము సాయంత్రము సవై దిశలు తిప్పితే అట్లా నాలుగో రోజులు మనం చేసామంటే మనకు ఐదో రోజుకు ఈ జీవవంతం అనేది తయారవుతుంది ఈ జీవామృతము మనము స్ప్రేయింగ్కు వాడుకోవచ్చు ఇట్లా భూమి కూడా వాడుకోవచ్చు ఆ విధంగా ఈ జీవామృతంతో చేసుకుంటే మనకు ఒక ఒక బూస్టప్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇంకా వేరే అలాగే పుల్లటి మజ్జిగ ఒకటి పుల్లటి మజ్జిగ చాలా బెనిఫిట్గా ఉందండి పూర్వకాలం కూడా ఈ మందులు ఉండే మజ్జిగ చల్లేవాళ్ళు నార నార్మడికి ఉన్న చల్లుతీ కూడా అంత చూశాం చూసాం మా అమ్మ ఉన్నట్టు ఏదైనా వచ్చిందంటే చల్లితే ఎగ్గి దగ్గర వచ్చిందంటే అలా చల్లేది చల్లుతాన్ని మన వారానికే మరి అది మనకు మరి మొదటిగా వచ్చేది ఆ స్ఫూర్తితో మేము పుల్లటి మజ్జిగా వాడుతున్నాము అది కూడా ఒక ఆరు రోజులు ఏడు రోజులు పులేపెట్టి దాన్ని వాడుతున్నాము అది రెండు వందల లీటర్లకు ఏ లీటర్లు పుల్లట మజ్జిగా చేసి స్ప్రే చేయడం జరుగుతూ ఉంది అది చాలా ఉపయోగకరంగా ఉంది అట్లా డిసీస్ను కంట్రోల్ చేస్తుంది పెరుగుదలకు కూడా దాంట్లో ఎంతో మాకు బాగా కనపడుతూ ఉంది దాని రిజల్ట్ పుల్లటి మజ్జిగ వాడిన వల్ల చాలా రిజల్ట్ కనబడుతూ ఉంది ఇప్పుడు మీరు పెసర కూడా రెండు ఇప్పుడు రెండుసార్లు పుల్లటి ఇచ్చాను ఎంత హెల్తీగా ఉందో చూడండి అలా ఆ పుల్లటి మజ్జిగ వాడతాము ఇక ఏదైనా మా గంగోటి పిండి కషాయం అని ఉంది ఆ పిండి కషాయం కూడా మేము నా ఐదు రకాల పిండిని ఒక కేజీ పిండి తయారు చేసుకొని దాంట్లోకి ఒక లీటరు ఆవు మూత్రము రెండు లీటర్లు వాటర్ కలిపి ఒక నాలుగు రోజులు చేస్తాం చేసిన తర్వాత కషాయంలో పిండి కషాయం అంటే దిదల పిం దిదలే అలసందులు కానీ పెసలు కానీ ఉలవలు కానీ శనగలు కానీ ఇలాంటివి మనము ఒక కేజీ ఆ మోతాదులో ఒక కేజీ పిండి తీసుకొని దానికి ఒక లీటర్ మూత్రము రెండు లీటర్లు నీళ్లు కలిపి అది కూడా ఉదయం సాయంత్రం అలపెట్టేస్తే అది కూడా మనకు నాలుగు రోజులకు తయారవుతుంది ఆ పిండి కషాయాన్ని మనము డైరెక్ట్గా రెండు వందల లీటర్లకు చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఈ జీవామృతము తయారైన జీవామృతాన్ని మేము మొదటి నెలలో మొదటి వారము ఐదు లీటర్లకు రెండు వందల లీటర్లు కలిపి స్ప్రే చేస్తాం మొదటి ఆదివారం మొదటి నెల మొదటి ఆదివారం రెండవ రెండవ వారం వచ్చేసి ఈ పిండి కషాయం అనేది వాడతాం ఆ సాయం ప్రిపరేషన్ ఇంతాగా చెప్పింది అది వాడతాం తర్వాత పిప్పా కషాయం ఉంది ఆ పిప్పా కషాయం కూడా వాడ వాడతాం అలాగా మనం వారానికి ఒకసారి ఈ స్ప్రేల్ ఇచ్చుకుంటూ వస్తాం మొదటి నెల రెండవ నెల కొద్దిగా డోస్ పెంచుతాం ఒక ఐదు లీటర్లు జీవం పెంచే బదులు పది లీటర్లు జీవనతో పెంచుతాం పది లీటర్లు జీవితాం అదే కంటిన్యూగా మరి పిండి సాయం ఉంటాము పుల్లటి మజ్జిగ పిప్ప కషాయము ఆ విధంగా ప్రతీ నెల చేసుకుంటూ ప్రతి వారం ప్రతివారం మొదటి ఆదివారం మొదటి వారము రెండో వారము మూడో వారం నాలుగో వారం అలా చేసుకుంటూ వస్తుంటాం స్ప్రియంగ్లు రసాయనాలతో కూడిన వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయంలో పది శాతం కలుపులాంటి సమస్యలు వేధిస్తాయని వీటి నివారణకు ముందు జాగ్రత్తగా కషాయాలు లాంటివి వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని దేవేందర్ రెడ్డి చెబుతున్నాడు ఈ మీరు చెప్పిన దానికైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి విషయంలో కుదరదండి ఒక టెన్ పర్సెంట్ పోయినా కూడా ఏమే ఏమవ్వగోదు మాకు టెన్ పర్సెంట్ ఆకులు ఏదైనా మొక్కలు పెట్టడము జరుగుతుంది కాబట్టి టెన్ పర్సెంట్ అది హండ్రెడ్ అంటే కాదు మనకు రసాయనాలు మాదిరి కాదు మన అంటే దాని వృద్ధిని తగ్గించుకుంటాం ఉధృతి పెంచుకోకుండా తగ్గించుకుంటాం అంటే దీంట్లో ముందు జాగ్రత్తగా కషాయాలు వాడుకోవాలా ముందు జాగ్రత్తగా కషాయాలు వాడుతూ ఉంటే ఎలాంటిది కూడా మనకు అటాక్ కాదు ముందు జాగ్రత్త వచ్చిన తర్వాత పోదు రాకముందే మనం ప్రికాషన్గా ఈ కషాయాలు వాడుకుంటూ ఉంటే ఎలాంటి పురుగు కానీ ఎలాంటి మనకు వైరస్ అలాంటివి కూడా మనం కంట్రోల్ చేసుకునే దానికి వీలుంది మనకు మనం హండ్రెడ్ పర్సెంట్ అంటే కాదు టెన్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ మాకు నెగ్లిజిబుల్ మా వ్యవసాయంలో మేము చూస్తున్నాం పర్యటకలుగా చాలామంది రైతులు కూడా చేస్తున్నారు వాళ్ళకి టెన్ పర్సెంట్ వచ్చినా కూడా ఏమవుదు కూడా అనిపించదు రైతు దేవేందర్ రెడ్డి ప్రస్తుతం తనకున్న ఇరవై ఎకరాల పొలంలో బత్తాయి చెట్లు టమాటా పెసలు వేరుశెనగ సాంబారు దోశ తదితర పంటలను సాగు చేస్తున్నాడు తాను పండించిన పంటలను అమ్ముకోవటానికి తనకు ఎలాంటి ఇబ్బంది రాలేదని చెబుతున్నాడు తనతో పాటు తన కుమారుడు సైతం ప్రకృతి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడని వివరిస్తున్నాడు ప్రకృతి వ్యవసాయ పంటల కోసం ఏర్పాటు చేసిన అనేక వాట్సాప్ గ్రూపులలో తమ వద్ద ఉన్న పంట వివరాలు తెలియచేసిన వెంటనే చాలామంది వారికి కావలసిన వివరాలు తెలియచేస్తారని అంటున్నాడు ఇలా తమను సంప్రదించిన వారి అడ్రస్కు తాము పార్సెల్ సర్వీసుల ద్వారా పంపటం జరుగుతుందని వివరిస్తున్నాడు రసాయనాల ద్వారా పండించిన పంటల కన్నా ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు అధిక ధర లభిస్తుందని కొద్దిమేరకు దిగుబడి తగ్గినప్పటికీ అధిక ధర లభించడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని దేవేందర్ రెడ్డి చెబుతున్నాడు ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించిన మొదట్లో కొంత కష్టనష్టాలను ఎదుర్కొన్నా ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కున్నానని తోటి రైతులు అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజలకు ఆరోగ్యంతో పాటు లాభాలు గడించాలని సూచిస్తున్నాడు అలాగే ప్రభుత్వానికి కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి తగిన తోడ్పాటును అందించాలని కోరుతున్నాడు ఇటు నేను పండించిన పంటల్లో చినీ పండ్లు ఒకటి ఉంది మాకు ఒక ప్రకృతి సాయం వ్యవసాయం చెప్పేసి ఒక గ్రూప్ ఉన్నది దానికి నాగరాజ్ గారి గారిని అడ్మిన్ ఉన్నారు ఆయన ద్వారా మాకు ఒక గ్రూప్ అనేది ఉంది ఒక రెండు వందల మంది గ్రూప్స్ ఉన్నారు రైతులు ఉన్నారు కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు డైరెక్ట్ మేము అయిపోయిన తర్వాత పంట పంట పూర్తి కాలం అయిన తర్వాత వాళ్ళకు మెసేజ్ పెడతాం మా దగ్గర ఇంత ఉంది మీకు ఎవరికి కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళంతా ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ప్రకారము ఒకరు యాభై కే మినిమం యాభై కేజీలు అడుగుతారు యాభై కేజీలు మనం త్రూ ఆర్టీసీ కార్గో ద్వారా పంపడం జరుగుతూ ఉంది మామూలుగా మార్కెట్ నలభై రూపాయలు కేజీ ఉంటే నేను లాస్ట్ ఇయర్ అంతా డెబ్బై రూపాయలు అమ్మాను కన్జూమర్స్కు ఎక్కడ కూడా బార్గెన్ లేదు కన్జ్యూమర్స్ కూడా నా మంచిగా ఉన్నాయి బాగున్నాయి తీపు ఉంది బాగా ఉంది మాకు రేట్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే మనం చెప్పిన రేటుకే తీసుకున్నారు జరిగింది అలాగే పెసలు కూడా మార్కెట్లో వంద రూపాయలు వంద పదికి దొరుకుతున్నాయి నేనైతే నూట యాభై రూపాయలకి అమ్మాను పెసలు నూట యాభై రూపాయలకు అందరూ కూడా మొలకలు కానీ ఏమేమి చేసుకోవచ్చో పెసలతో అన్నీ రుచికరంగా ఉన్నాయని చెప్పేసి మరి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది తర్వాత సెకండ్ టైం కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ సెకండ్ టైం కూడా మరి ఇప్పుడు పెసర వేయడం కూడా జరిగింది ఇలాగ ఈ విధంగా మాకు అంత ఆన్లైన్ మార్కెటింగే చాలా వెళ్ళిపోతా ఉంది ఇంకా ఎక్కడంటే వెజిటేబుల్స్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది ఎట్లా అంటే కన్జ్యూమ్ తక్కువ కాబట్టి ఏదో ఒక ఫ్యామిలీకి రెండు కేజీలు మూడు కేజీలు కావాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అది నేనేమంటుంటానంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో కానీ ఆర్గానిక్లో కానీ పండించే తీసుకునే హోల్సేల్ డీలర్ రావాలి అప్పుడు మనకు స్ప్రెడ్ అవుతుంది మనమే పోయి మనం అమ్ముకోవాలంటే అమ్ముకోండికి కాదు రైతు రైతు ఇక్కడ పంట పండిస్తాడా పోయి మార్కెటింగ్ చేసుకుంటాడు పోయి ఏదైనా అపార్ట్మెంట్ పోయి చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ పొలం పనులు తగ్గిపోతాయి కాబట్టి ఈ ఇప్పుడు ఉండే దాంట్లో ఎలాగైతే మనకు కెమికల్కు ఉన్నారు ఏజెంట్లు ఈ ఆర్గానిక్ కూడా రాబోయే దినాల్లో వస్తే హోల్సేల్ డీలర్ వస్తే మేము అక్కడ ఆయనకి ఇవ్వచ్చు మాకు మార్జిన్ ఇస్తాడు ఆయన ఓ మార్జిన్ అమ్ముకుంటే ఈ మార్కెటింగ్ కూడా ఈ చేసే ప్రకృతి చేసే రైతులకు కూడా కొద్దిగా అధికం అనేది వస్తుంది అనేది నా ఆలోచన అది కూడా చేస్తున్నాం చాలామంది వస్తున్నారు ఇప్పుడు బెంగళూరు నుంచి కూడా మాకు మాకు సప్లై చేయండి అని వస్తున్నారు ట్రేడర్స్ ట్రేడర్స్ వస్తున్నారు వాళ్ళు ఏం పండించారు వాళ్ళు అమ్ముకుంటారు ఏదో మార్జిన్ మనకు మనకు గిట్టుబాటు ధర ఇచ్చేసి వాళ్ళు ఏదో మార్జిన్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా మనకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే దినాల్లో మనకి ఈక్వల్గా మనకు రావడం మార్కెటింగ్ కూడా చాలా సులభ అనిపిస్తూ ఉంది ఎట్లా అంటే నేను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి నేను ఆన్లైన్ అనేది చూశాను అంతకుముందు మామూలుగా జనరల్గా పంపించేవాడిని కానీ మనకి ఇది నెట్వర్క్ వచ్చిన తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత నాకు చాలా లాభంగా ఉంది నేను పడిన కష్టానికి కూడా నాకు సంతృప్తిగా ఉంది ఇప్పుడు మీరు మామూలుగా రసాయనిక వ్యవసాయం చేసే దిగుబడులు ఎక్కువ సాధిస్తాము అలా కాకుండా ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటి నేను ప్రకృతి రసాయనాలతోనూ దీనికి ప్రకృతి వ్యవసాయానికి నాకు పెద్దగా ఏమి డిఫరెన్స్ కనపడలేదు వాళ్ళతో పాటు కూడా దిగుబడి వస్తూ ఉంది ఎక్కడైనా కొద్దిగా తగ్గినా కూడా మనకి రేటు పెట్టేసిన వల్ల కొద్దిగా మనకు వాళ్ళతో పాటు మనకు వచ్చినట్టే ఇల్లుంగ్ తగ్గినా మన రేటు ఎక్కువ పోతుంది కాబట్టి కవర్ అవుతుంది అది ఆ బ్యాలెన్స్ సరిపోతుంది ఇప్పుడు మీరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగానికి పోకుండా ఈ వ్యవసాయం వైపు వెళ్ళారు మీ కుమారుడు కూడా బీటెక్ చేసి కూడా ఆయన ఉద్యోగాన్ని పోకుండా ఈ ఆయనను కూడా ఈ వ్యవసాయంలోనే ప్రకృతి వ్యవసాయానికి మళ్లించడానికి అంటే ఏం కారణం అంటే నా కుమారుడు ఆయన బీటెక్ చేశాడు బీటెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన బీటెక్ కంప్లీట్ అయిపోయి నేనైతే జాబ్కి వెళ్ళు బాబు ఈ వ్యవసాయం చాలా కష్టము చాలా ఓపిక ఉండాలా లేట్ ఐడి నువ్వు చేస్తున్నావు కదా నాకు కూడా నేను చేసే కష్టం నాకు తెలుసు నేను చేయగలుగుతాను అని కూడా అతను కూడా ఈ ప్రకృతి వ్యవసాయంకి మొగ్గు చూపి నాతో సహకరిస్తున్నాడు నాతో పాటు కూడా ఆయన చేస్తున్నాడు ఆయన ఆయన ద్వారా కూడా ఈరోజు నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏమో అనిపిస్తోంది ఎట్లంటే నాకు రైట్ హ్యాండెడ్ లాగా నా కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ వ్యవసాయంకు నాకు చాలా ఇప్పుడు టోటల్గా తీసుకుంటే రసాయనిక వ్యవసాయానికి మీరు ప్రకృతి వ్యవసాయానికి అంటే ఆర్థికంగా మీరు ప్రకృతి వ్యవసాయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారా లేకపోతే అక్కడికి అక్కడే సరిపోతుందా మీకు అయితే మీరు అడిగిన ప్రశ్నకు ఆర్థికంగా నిలుతుక్కున్నానండి ఈ రెండు సంవత్సరాల్లో కొద్దిగా అప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది అంటే మనకు తెలియక ఎట్లా చేయాలా ఏం చేయాలా ప్రకృతి వ్యవసాయం అనేది తెలియక కొద్దిగా ఇబ్బంది పడ్డాము అప్పుడు మార్కెటింగ్ కూడా సరిగా మనకు ఎవరు టచ్ లేరు ఇప్పుడు మనకు మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది కస్టమర్స్ కూడా ఓహో దేవేంద్ర రెడ్డి కరెక్ట్గా చేస్తున్నాడు ఆయన దగ్గర బాగుంటుంది ఏ ఏ ప్రోడక్ట్ ఏ పంట అయినా కూడా బాగుంటుందని చెప్పడం వల్ల మనం మార్కెటింగ్ చేసుకుంటాం కాబట్టి నాకైతే ఈ ప్రకృతి వేషంలోనే నాకు లాభదాయకంగా ఉంది మిగిలిన తోటి రైతులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి మనము ఇప్పుడు రై రైతు రైతే ఇప్పుడు ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కాపాడేది రైతే రైతు ద్వారానే పంట ప్రజలకు చేరుతూ ఉంది కాబట్టి ఈ రసాయన ఎరువులు వీడి ఈ ప్రకృతి దేశం వచ్చేసి కొద్దిగా మనం ఓపిక చేసుకొని చేసుకుంటే మనకు మనకు ఆధికమవుతుంది మన ఆరోగ్యము మన కుటుంబ సభ్యుల ఆరోగ్యమవుతుంది పొరుగు ప్రజలకు కూడా మనము ఆరోగ్యం ఇవ్వగలుగుతాము అనేది నా ఆలోచన అండి ఇప్పుడు రైతు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అంటున్నారు రైతు ఆర్థికంగా లేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నాడు కదా మరి ఆ రైతును ఆదుకుండేది ఎవరు నేను నేను కోరేది ఒకటే గవర్నమెంట్కి ఇప్పుడు ఇప్పుడు రసాయనాలకు సబ్సిడీ ఇస్తున్నారు యూరియాకి ఇస్తున్నారు పొటాస్కి ఇస్తున్నారు అన్నిటికీ సబ్సిడీ ఇచ్చి మనకి ఇస్తున్నారు ఫుల్ రేట్ కాదు అది సబ్సిడీ ఇస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం పండించే రైతులకు కూడా ఏదో రకంగా వాళ్ళకు సబ్సిడీ రూపంగా ఆవులు ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఇప్పుడు బెల్లం దానికి బెల్లం కావాలా బెల్లం రైతు పండించుకోలేడు ఆ బెల్లానికి కొద్దిగా సబ్సిడీ అలాంటివి ఇస్తే వాళ్ళకు ఉపయోగకరం ఉంటుంది నిలదొక్కుంటాడు కూడా రైతు అట్లా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ప్రభుత్వానికి కూడా మేము ఈ విధంగా చేస్తే ఇప్పుడు రసాయనాలు చేసే రైతులకి విధంగా ఇస్తున్నారు ఈ ప్రకృతి వేషం చేసే రైతులు కూడా కొద్దిగా తోడ్పాటు ఇస్తే వాళ్ళు ఇటువైపు ముగ్గురు రావడం జరుగుతుంది కొద్దిగా రేటు కూడా మార్కెటింగ్ కూడా కొద్దిగా ఈ స్టాల్స్ పెట్టేసి ఈ ప్రకృతి వేషంలో పండించిన పంటలు కూడా కొద్దిగా గిట్టుబాటు వస్తే రైతులు కూడా ఇది చేయడానికి రా ముందుకు వస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎలా చేసుకోవాలో పంట ఎలా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతుంటారు ఏదైనా పంట పండిస్తాము ఇది ఎట్లా చేయాలని చెప్పేసి అంటున్నారు కానీ రైతు ఒకటే చేసుకోలేడు ఆయన పంట పండిస్తే కష్టంగా ఉంది పై మరి మార్కెట్ చేసుకోవడానికి కష్టంగా ఉంది దీనికి గవర్నమెంట్ కొద్దిగా తోడ్పాటు ఉండి ఇటు మెయిన్ సిటీస్లో ఇప్పుడు మన అనంతపూర్ ఉంది అనంతపూర్లో ఒక స్టాల్ నెలకు కానీ ఒక స్టాల్ పెట్టేసి ప్రకృతి వేషంలో పండించిన పంటలన్నీ ఒక చోట చేసి ఆ రైతులు కూడా అక్కడ పెట్టేసి ప్రజలకు కొద్దిగా అవగాహన చూపిస్తే ఇది ప్రకృతి సిద్ధంగా ఉన్నవి దీన్ని టేస్ట్ చూడండి ఏ ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ పంటలు అని చెప్పేసి ఆ విధంగా చేస్తే ప్రజలు కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది ఓహో ఇది మంచి ఉత్పత్తులు ఉన్న వీళ్ళ దగ్గర మంచి మనకు ఆరోగ్యం ఇది తింటే అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది అలాగే రైతును కూడా వాళ్ళు అని చెప్పేసి నేను గవర్నమెంట్కు చెప్పడం జరుగుతున్నాను చూశారు కదా ప్రకృతి వ్యవసాయం ప్రారంభంలో కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని పండిస్తున్న ఈ రైతన్న ప్రజల ఆరోగ్యంతో పాటు తన ఆదాయం కూడా పెరిగిందని చెప్తున్నాడు ప్రారంభంలో కష్టాలుంటాయి తర్వాత ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ముఖ్యమైన కీలక పాత్ర గోమాత ఆ గోమాతను ఎప్పుడు రక్షించుకుంటామో అప్పుడే ప్రకృతి వ్యవసాయంకి ఒక మార్గం ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు కాబట్టి ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రతి రైతు మళ్ళడానికి ప్రారంభంలో కష్టాలు ఉండొచ్చు కానీ ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేసేదాని వల్ల ఈ ఆరోగ్యం ప్రజలందరి ఆరోగ్యం కాపాడిన వారు అవుతారు అలాగే ప్రభుత్వం కూడా ప్రకృతి రైత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనంతపురం నుంచి మీ రైతు బంధు రిపోర్టర్ పెండేకంటి పాఠశాలది ఆరోగ్యపరంగా భవిష్యత్తు తరాలకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ విధానంలో సాగు కొంత కష్టం అనిపించినా పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ ఉంటుందని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అభిప్రాయపడుతున్నారు సహజ సిద్ధంగా పంట సాగు చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఇవ్వవచ్చని రైతులు అందరూ ఈ దిశగా ఆలోచించాలని సూచిస్తున్నారు ఇది ఈనాటి రైతు బంధు కార్యక్రమం మరొక అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం